హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడైతే నేను బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం ఆవాలు, అలాగే మినప్పప్పు, జీలకర్ర వేసుకుని ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా కాస్త వేగాక ఇప్పుడు టమాటాలు, అలాగే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కాసేపు వేగనిద్దామండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇందులో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ అండి. ఇప్పుడు అందులో కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు. పసుపు వేయడం వల్ల మంచి కలరు, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. అందుకే కొంచెం ఉప్పు, పసుపు. ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎసరుని కాసేపు మరగనిద్దామండి. ఎసరు మరిగింది. ఇప్పుడు అందులో గోధుమ రవ్వ 1 కప్పు తీసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా అంతా బాగా తిప్పుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడంతా ఇది కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి 1-5 నిమిషాలు ఉప్మా దగ్గర పడనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. ఇప్పుడు చూడండి ఉప్మా మొత్తం ఉడికిపోయి దగ్గర పడింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి కలుపుకొని ఇందులో చివరిగా మనం కొత్తిమీర వేసేసుకుందాము. ఉప్మా రెడీ అయిపోయిందండి. చూడండి మనం బ్రేక్ఫాస్ట్లో తొందరగా అయిపోయే రెసిపీ అంటే ఇదేనండి, ఉప్మానే. చాలా వరకు ఉప్మా ఇష్టపడరు, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దింపేసుకోవడమేనండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం అందులోకి కొబ్బరి పొడి రెడీ చేసుకుంటున్నామండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి పొడి, కొబ్బరి పొడిలో వెల్లుల్లి అలాగే కొబ్బరి వేసి పౌడర్ చేసుకున్నాను. ఆ కొబ్బరి పొడిలో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, తొక్క తీయకుండా వేసుకోవాలి. అలాగే కారం, ఉప్పు వేసుకున్నాను. చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కువ మెత్తగా అవసరం లేదు. కొంచెం లైట్గా పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అందులో తాలింపు పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి కాస్త వేగాక ఇప్పుడు కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగాక ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి వెల్లుల్లి పౌడరు, అందులో ఈ తాలింపు పెట్టేస్తే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది కొబ్బరి పొడి, ట్రై చేయండి, తప్పకుండా లైక్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.